ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా ఇటువంటి నిర్ణయాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అలజడిని సృష్టించాయి. అయితే ఆ అలజడి కారణంగా తెర మీదకు తీసుకొచ్చిన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. రాజకీయ ఉద్యమంగా దాన్ని మార్చేయడం వల్ల ఉద్యమానికి సరైన ప్రాధాన్యత దక్కలేదు అనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ప్రధానమైన ఒక విమర్శ. అయితే ఇలాంటి టైంలో అనుకున్నది చేసి తీరతాను, వెనక్కి తగ్గేది లేదు అనే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎంపిక చేసిన విశాఖ నుంచి అధికారికంగా పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనేదానికి ముహూర్తం ఖరారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తేదీని ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఉగాది నుంచి పాలన ప్రారంభించాలి అని అనుకున్నారు. కానీ మొత్తం ఆయన ఇచ్చిన హామీలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేసిన తర్వాతే విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే 25వ తేదీన ఉగాది పర్వదినాన 26 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవడంతో 9 నవరత్నాల హామీలు అమలు చేశాం అని ఒక గర్వంగా చెప్పుకుని ఆ తర్వాత 6వ తేదీన విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు అధికారికంగా ముహూర్తం ఖరారు చేశారు అనేది మనకు అందుతున్న సమాచారం. అలాగే ఈ నెల 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల వాతావరణం కానివ్వండి, అలాగే అమరావతి ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ మీద కసరత్తు చేయలేకపోవడం, దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టబోతుంది. ఈ నెల 30వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సమావేశాలు కూడా 4 రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. అనంతరం 6వ తేదీ నుంచి, అంటే సోమవారం నుంచి, విశాఖ వేదికగా పాలన ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. 29 మార్చి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి కాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు కూడా 31వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. 6 నుంచి 17వ వరకు ఓ 10 రోజుల పాటు ప్రభుత్వం సర్దుకుంటే ఆ తర్వాత ఉద్యోగులు పూర్తి స్థాయిలో అమరావతి నుంచి విశాఖపట్నం తరలి వెళ్తారు అనేది కూడా ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచనలో భాగంగా పరిపాలనకు సంబంధించి మొదటగా హెచ్ఓడీలను అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిస్తే ఆ తర్వాత మిగిలిన విభాగాల్లోని ఉద్యోగులను తరలించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు విశాఖపట్నంలోనే పలుమార్లు పర్యటించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి సరైన నివాసాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని అర్థమవుతుంది. భద్రతాపరంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూసి విశాఖలో ఓ భవనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి సంబంధించి ఏర్పాటు చేశారు ఆల్రెడీ అనేది కూడా మనకు అంతున్న సమాచారం. మొత్తానికి 6వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా, అక్కడి నుంచే విశాఖపట్నం రాజధానిగా అధికారికంగా ప్రకటించబోతుంది. అక్కడి నుంచి అధికారికంగా పరిపాలన కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.